నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్ తదితరులు మాట్లాడుతూ, వ్యాపారస్తులకు రాయితీలు అందించడం, ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు, ఆటోనగర్ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యాలయాలను వేగవంతం చేయాలని తెలిపారు. మంత్రి వాసంశెట్టి, ఎంపీ హరీష్ మాధుర్కు నిధులను అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మిగతా కార్మికులను కూడా రాసి రంపాన్ని పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇలాంటి కారణాల వల్లే 11 సీట్లు పరిమితం అయింది. ఎందుకంటే కార్మిక శాఖ అనేది చాలా కీలకమైన శాఖ. ఆ శాఖను టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మన ప్రభుత్వం గుణపాఠంగా తీసుకుంటుంది ఖచ్చితంగా. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా అడగడం జరిగింది. మనకి గత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8,66,000 మంది కార్మికులు ఉండగా, ఇప్పుడు ఈ యొక్క కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 110,000 మంది మాత్రమే ఉన్నారు. దానికి అమలాపురంలో పెట్టాలంటే సుమారు 2,000 మంది నుంచి కార్మికులు లేరు. అది కార్మికుల సంఖ్య పెరగాలి అంటే ఒక షాపింగ్ మాల్ కానీ, అలాగే ఒక లాడ్జ్ కానీ, ఒక హాస్పిటల్ కానీ ఏదన్నా సరే 10 మంది దాటి కార్మికులు, 10 మంది దాటితే కార్మికులు ఖచ్చితంగా అది కార్మిక శాఖ కింద వస్తుంది. కానీ గత ప్రభుత్వంలోని రైల్వే లైన్ని అలైన్మెంట్ మార్చడం జరిగింది. అనేక మంది ఇంటిల పై నుంచి కూడా ఈ కొత్త రైల్వే లైన్ అలైన్మెంట్ వెళ్ళడం కూడా జరిగింది. ఇలాగా ప్రతి ఈ కొత్త రైల్వే లైన్ అలైన్మెంట్లో ఏ గ్రామం నుంచి అది వెళ్తుందో ప్రతి గ్రామంలోని ఏదో ఒక సమస్య ఎదుర్కొంది. ఇప్పుడు అవన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటి గురించి గత 2 వారాల ముందే కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. అందులోని ఆనందరావు గారు కూడా ఉన్నారు. వీటి గురించి ఏ విధంగా మనం ముందుకెళ్లాలో, ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త